విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిమిడిపల్లి వద్ద కొండచర్యలు రైల్వే లైన్పై విరిగిపడ్డాయి. దీంతో కొండచర్యలను తొలగించే క్రమంలో పనిచేసిన కూలీలపై కూడా కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ పనులలో మొత్తం రైల్వే ఉద్యోగులు 20 మంది మరియు కాంట్రాక్ట్ కూలీలు 60 మంది ఉన్నారు. ఇందులో ఒకరు చనిపోగా 9 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు జి సురేష్, శృంగవరపుకోట ఓహెచ్ రైల్వే ఉద్యోగి. ఇతనికి 2 పిల్లలు ఉన్నారు. చేస్తుంటే కొండ చర్యలు అది జరిగింది సార్. ఎంతమంది చనిపోయారండి? తెలియదు, గుర్తు ఎవరైనా తెలియదు. పరిగెట్టుకొని వెళ్ళేసరికి ఇంకా అప్పటికి నా రాయి మీద నా పొర మీద ఒకటి రాయి ఇది పరిగెట్టుకెళ్ళి ఇంకెళ్ళి కాంట్రాక్ట్ స్టాప్ వాళ్ళు పని చేస్తున్నారు, మేము పని చేస్తున్నాం. వాళ్ళు కట్టిన కాంట్రాక్ట్ స్టాప్ వాళ్ళు ఎంతమంది దెబ్బలు తెలియదు అంటారు. దెబ్బలు అంటే తెచ్చేసాము, అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఆ కింద చిక్కుడుపీర అంటున్నారు, రాళ్ళ కింద గాబరికి మా స్టాఫ్కు సరిపోయింది. నేను డాక్టర్ సుధా, ఎస్పర్ట్లో డ్యూటీలో ఉన్నాను. అనంతగిరి మండలం చిగుడుపల్లి రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయిందంటే రాళ్ళు అవి తీస్తుంటే పైనుంచి రాళ్ళు పడిపోయాయి అని చెప్పి ఒక 7 పర్సన్స్ తీసుకొచ్చారు. అందులో ఒకటి బ్రాడ్ హెడ్ అండ్ విదిన్ 6 పర్సన్స్లో 4 హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, సివియర్లీ ఇంజూర్డ్, పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పి రైల్వే హాస్పిటల్ మేము కేజీఎస్ రిఫర్ చేసాము. వాళ్ళు రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. మేము ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ ఇచ్చాము. ఓకే, సుమారు 5 గంటలకు తీసుకొచ్చారు. ఆరుగురిలో 4 పరిస్థితి తీవ్రంగా ఉంది, అందరికీ హెడ్ ఇంజరీస్ అయ్యాయి. ఇద్దరు పరిస్థితి పర్వాలేదు.